తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మిస్టర్ సంపత్ ఎంఏ నవల రచన మాదిరెడ్డి సులోచన గారు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు యూపీపీ పార్టీ మెంబర్స్ అంతా బాబు ఇంట్లో సమావేశమయ్యారు. వారి నాయకుడు సచమా, అతని తర్వాత ఉపనాయకుడు డరో ఇద్దరూ అందరి ముందుకు వచ్చారు. సచమా మాట్లాడాలని ముందుకు వచ్చాడు. కామ్రేడ్స్, నా పేరేమిటో తెలుసా? సచమా. ఇలాంటి పేరు చరిత్రలోనే లేదు. సమాజాన్ని చంపే మనిషి అని అర్థం. నేను రాసిన కథల సంపుటి సినిమా అసోసియేషన్ వారికి నచ్చిందట. ఎవడి కోసం నచ్చుతుంది? నేనేం ఈ ఆడంగి సన్యాసుల్లా రాస్తున్నానా? ఒక సినిమా వారికే కాదు, ప్రపంచమంతా నావి చదివి తీరాలి. బాబుకు సచమా అంటే ఎంతో అభిమానం, కానీ అతని ఉపన్యాసం అంటే చికాకు. ఏది దొరికితే అదే నోటికొచ్చినట్టల్లా మాట్లాడతాడు. గురు, అసలు సంగతి చెప్పండి. ఓ, ఐసి. ఈ అబండెంట్గా నాలెడ్జ్ ఉన్నవారిలో వచ్చిన తిప్పలు ఇదేనయ్యా. డీప్గా మాట్లాడాలనిపిస్తుంది. మంచిది, అసలు విషయం చెప్తాను. ఈ సినిమా అసోసియేషన్ వారు ఈ సంవత్సరం వారి అసోసియేషన్ తరపున నాకు సన్మానం చేస్తామంటున్నారు. 5,000 రూపాయల నగదు బహుమతి ఇస్తారట. చప్పట్లు కొడుతున్నారు. వారి వంక తీక్షణంగా చూశాడు. ఇందాక చప్పట్లు కొట్టింది కొత్త లంజ. అతని మాట పూర్తి కానివ్వలేదు బాబు. అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టాడు. సచమా కోపంగా చూశాడు. గురు, మన భాష కాసేపు కట్టిపెట్టు. బూతులు మాట్లాడితే వీళ్ళంతా పారిపోతారు. బూతులో నుండి పుట్టాం, బూత్ పనులు చేస్తున్నాం. బూతులు మాట్లాడడానికి ఏం సిగ్గోయ్? నా మాట వినవేం? స్త్రీలు వచ్చారు గౌరవంగా. ఈ హిపోక్రసీ నాకు రాదు. స్త్రీలుంటే నాకేం భయమా? కావాలంటే రోజూ నా భార్యతో ఎన్నిసార్లు రతిక్రీడలు జరుపుతానో చెప్పమంటే చెప్తాను. నేనే ఆడరచయిత్రిని కాను. వాళ్లకు జుగుప్స కలిగిందంటే మనకొక్క పైసా రాదు, గుర్తుంచుకో. పైసల పేరు వినగానే అతను తగ్గిపోయాడు. మీరు మీ భార్యతో ఎన్నిసార్లు ఏం చేశారో చెప్పటం వల్ల లాభం ఏమిటో చెప్పండి. ముందు మీరు నిరసించబోయే ఆ సన్మానం గురించి చెప్పు. బాబు ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ సన్మానం బహుమతి తిరస్కరించాలి. తిరస్కరించడానికి నేను మద్రాసు వెళ్ళాలి, డబ్బులు కావాలి. ఆ డబ్బు మీరంతా చందాలు వేసుకుని ఇవ్వాలి. ఈ ఫ్యూడల్ వ్యవస్థకు అడుగులు మడుగులు ఒత్తేవారెవరూ లేరని నిరూపించాలి. ఈసారి చప్పట్లు కొడతారేమోనని చూశాడు. ఎవరూ చప్పట్లు కొట్టలేదు, విసుగ్గా చూస్తున్నారు. కాలం ఎంతో విలువైంది. బండ్లలో బస్సుల్లో వెళ్ళి దాన్ని పాడు చేయటం నా అభిమతం కాదు. అందుకే తలొక 20 రూపాయలు వేస్తే గానీ మద్రాసు పోలేను. పోవాల్సిన పనే ఉంది. రోజు ఏదో ఒకదానికి చందాలు కావాలంటే ఎలా? ఒక ఉత్తరం ముక్క రాస్తే చాలదా? ఒక అతను అడిగాడు. ఈ మాట ఒక్కటే చాలు మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలుపటానికి. సచమా విచారం వ్యక్తం చేశాడు. మీరు ఉండండి గురువుగారు. డరో ముందుకు వచ్చాడు. అతను గొంతు సవరించుకున్నాడు. కామ్రేడ్స్, మన పాత భావాలు పాతిపెట్టాలి. డబ్బు మీది మోజు కూల్చివేయాలి. మనం స్వయంగా వెళ్ళి చెప్పినంత వెయిటు కార్డు ముక్క రాసిస్తే ఉంటుందా? అతని ఉపన్యాసం వినటం బొత్తిగా ఇష్టం లేనట్టు అందరూ లేచారు. ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. బాబు వారి వెంటపడి ప్రాధేయపడినా లాభం లేకపోయింది. దొంగనా కొడుకులు, పైసంటే పారిపోతారు. ఒక పని ప్రారంభించాక ఆపడం అంటూ జరగదు. మీరు పదండి, నేను డబ్బు సంగతి ఆలోచిస్తాను. బాబు వాళ్లను పంపించి వేశాడు. ఆలోచిస్తూ బయటకు వచ్చేసరికి గేటు తీసుకుని వచ్చే సంపత్ కనిపించాడు. బాబు ఉత్సాహంగా ఈలవేశాడు. ఒరే సంపత్, మీ కాబోయే మామగారితో చెప్పి నాకు 1,000 రూపాయలు ఇప్పించరా. బాబు బాధగా అరిచాడు. ఊరికే కాదురా, అప్పుగానే ఇప్పించరా? సంపత్ ఒకసారి బాబు వంక చూసి చూపులు తిప్పుకున్నాడు. ఒరే, ఈ ముసలినక్కలు ఇవ్వర్రా, అందుకో ఉపాయం చెబుతాను. నా బాకీ తీర్చమని నిన్ను నేను పీడిస్తున్నట్టు నటిద్దాం, ఏమంటావు? మాస్టర్ ప్లాన్ రామంది బాబు గర్వంగా నవ్వాడు. బాబు ఒక పని చేయరా, నన్ను వేలం వెయ్యి. శివరాజు గారి అప్పు, నీ అప్పు, ఇంకా చిల్లర అప్పులు తీర్చేయి. సంపత్ ఆశ్చర్యంగా చూశాడు. అవునరా, నేను పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోలేదు. ఆశయాలంటూ అరవలేదు. మనిషిగా బ్రతకాలనుకున్నాను. పరిస్థితులు అవకాశం లేకుండా చేశాయి. శివరాజు అరెస్ట్ అయిన ఉదంతమంతా చెప్పాడు. సంపత్ నాతో ముందే చెప్పలేదేమిట్రా? నువ్వు నీ పార్టీలో మునిగిపోయావు, నువ్వు చేర్రా.
అంత బాధలోనూ పక్కున నవ్వాడు సంపత్. బాబును చూసి, పార్టీలో చేరినంత మాత్రాన, నినాదాలు చేసినంత మాత్రాన కడుపు నిండితే, సమస్యలు సమసిపోతే నాకంటే నికృష్టులున్నారా? అందరూ చేరుతారు. వితండవాదం నీది, నీదో నాదో కాలమే నిర్ణయించాలి చూడరా. సంపత్, ఇంకొక మాటన్నా ఒట్టే, నాకు తెలియక ఏదో అన్నాను, డబ్బు ఎక్కడో ఒక చోట చూస్తాను. సంపత్ చేతి కట్టు చూశాడు. ఒరేయ్, ఇదేమిట్రా, గాయమైనట్టుందే? హృదయానికైన గాయం ముందు ఇదే పాటలేరా? పేలవంగా నవ్వాడు. బాబుకు ఒక్కసారి అతన్ని చూస్తే జాలి కలిగింది. సంపత్, నన్ను క్షమిస్తానంటే ఒక్క విషయం చెప్తాను. చెప్పు బాబు. నాకు ఎవరిని కోపగించే శక్తి కూడా లేదు అన్నాడు అలసటగా. అది కాదురా, నువ్వు ఎంతో బాధపడుతూ శివరాజు విషయం చెప్పావు, రిపోర్టు ఇవ్వనన్నావు, నాకు మండిపోయింది. మా పార్టీ ఉద్దేశాలు తెలుసుగా, బంధువులు స్నేహితుడు అని ఆలోచించాం. అందుకే త్వరగా చెప్పరా, అందుకే నేను రిపోర్టు చేశానురా శివరాజు అక్రమాలను గూర్చి. బాబు అవునరా? బాబు బాధపడ్డాడు. జరిగిందేదో జరిగిపోయింది. సునీతి కోపగించిన దాంట్లో తప్పు లేదు, నా వల్లే జరిగిందని ఆమెకు తెలిసి ఉంటుంది. అందుకే అంత కఠినంగా మారిపోయింది. నిట్టూర్చాడు. పోనీ నేను వెళ్ళి అసలు సంగతి చెప్పనా? వద్దురా, ఇంకా అపార్థం చేసుకుంటుంది. ఒక్క సాయం చెయ్యి, డబ్బు తిరిగి ఇవ్వటానికి ఇంకొక వారం రోజుల సమయం అడుగు. అలాగేరా, మీ ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయం రాలేదు కదా? ఆ విషయాలు నువ్వు మర్చిపో, నేను మర్చిపోవాలనుకుంటున్నాను. ఒక్కటే విషయం గుర్తుంచుకో, అప్పు తీర్చడానికి మరొక్క వారం గడువు అడగాలి. సంపత్ నడవడానికి శక్తి లేనట్టు ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళిపోయాడు. బాబుకు సంపత్ విషయం ఆలోచించే కన్నా డబ్బు ముఖ్యం. అందుకే ఇంట్లోకి వెళ్ళాడు. రామనాథం వంటింట్లో పచ్చడి రుబ్బుతున్నాడు. మెల్లిగా వెళ్ళి పడకగదిలో దూరాడు. చిలక్కొయ్యకు తండ్రి షర్ట్ కనిపించింది. జేబులో చేయి పెట్టగానే తాళం చెవులు తగిలాయి. అవి తీసుకుని తాళం తీశాడు బీరువాది. అంతా వెతికినా డబ్బు కనిపించలేదు. కంగారుగా వెతికాడు. ఏ క్షణంలోనైనా తండ్రి రావచ్చు. డబ్బు కనిపించలేదు గాని చిన్న బుట్ట కనిపించింది. గడ్డితో అందంగా అల్లిన బుట్ట అది. మూత తీశాడు. మూడు పేటల చంద్రహారం, చిన్న నాంతాడు, చిన్న చిన్న నగలు ఎన్నో కనిపించాయి. అన్నీ వదిలి చంద్రహారం జేబులో వేసుకుని ఆద్రాబాద్రాగా తాళం వేశాడు. వెనుతిరిగి అలాగే నిలబడిపోయాడు. రామనాథం నిల్చుని ఉన్నాడు. నాన్నా నా, అంత కంగారెందుకురా, తీసుకుపో, అన్నీ తీసుకుపో. నేను చాలా మూర్ఖంగా ఆలోచించాను. నీవు సంపాదిస్తే ఆ ఒక్క వస్తువు అమరటానికి ఎంత అవస్థ అయిందో అర్థమయ్యేది. నేను మళ్ళీ తెస్తాను నాన్నా. అంతా తీసుకుపోరా, నా కళ్ళు తెరిచావు. అడ్డమైన గడ్డి కరిచి సంపాదించిన డబ్బురా. అతను బాధగా నుదురు రాచుకొని వెళ్ళిపోయాడు. బాబు తండ్రి బాధకు ఏనాడు చెల్లించలేదు. అందుకే ఈనాడు కూడా ఆ అని ఒకసారి నాలుక తిప్పుకొని వెళ్ళిపోయాడు. రామనాథానికి తన బాధ వెళ్ళబోసుకునేందుకు అనసూయమ్మ దగ్గరకు వెళ్ళేవాడు. అలవాటు ప్రకారం వెళ్ళాడు. ఆమె స్పృహలో ఉన్నట్టు లేదు. సంపత్ కూడా కళ్లకు చెయ్యి అడ్డం పెట్టుకుని పడుకున్నాడు. మాట్లాడాలనిపించలేదు. వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. రామనాథం పూర్తిగా మారిపోయాడు. తను ఏమాశించి కొడుకు కోసం నానా గడ్డి తిని సంపాదించాడు. తనలా కొడుకు ప్రతి పైసాకు కటకటలాడకూడదని, తను అవమానింపబడ్డట్టు డబ్బు లేక అవమానింపబడకూడదని రాత్రింబవళ్ళు శ్రమించాడు. ఇంత శ్రమ వృధా అయింది. కొడుకు దొంగతనానికి వెనుదీయలేదంటే అతని మనసులో అగ్నిపర్వతం బ్రద్దలవుతోంది. పైపంచుతో ముఖం కప్పుకొని బావురుమన్నాడు. అరే ఏమిటిది మామయ్య? బయటికి వచ్చిన సంపత్ అడిగాడు. సంపత్, సర్వనాశనమైందిరా, నా కొంప మునిగిందిరా. బాబు తీసుకువెళ్ళిన నగల సంగతి చెప్పాడు. ఇంకో సమయంలోనైతే తప్పంతా నీ పెంపకంలో ఉంది మావయ్య అనేవాడు. కానీ ఈనాడు అతని నోటి గుండా ఆ మాట రాలేదు. ఊరుకో మావయ్య, వాడికి నేను చెప్తాను, ఎంతో శాంతస్వరంతో అన్నాడు. ఎవరమూ నచ్చ చెప్పలేనంతగా దిగజారిపోయాడురా. అతను కళ్ళు ఒత్తుకున్నాడు. ఇక అలాంటప్పుడు జీవితమే వాడికి పాఠం నేర్పుతుంది మావయ్య. నాకు ఆశ లేదు. ఈరోజుతో శని వదిలిపోయిందని వెళ్ళావు, ఉద్యోగం దొరికిందా? అన్నాడు. అవును కాదు అనలేక రామనాథం ఇంట్లోకి వెళ్ళాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. ఒకరి భవిష్యత్తు మరొకరు తీర్చిదిద్దాలనుకోవటం పొరపాటు, పదే పదే అనుకున్నాడు. అతను ఆలోచిస్తూ పడుకున్నాడు. అతనికి ప్రపంచంలోని ప్రతి వస్తువు మీద విరక్తి కలిగింది.
సంపత్ లేచి ముఖం కడుక్కున్నాడు. సీసా దులిపితే టీ ఆకు దొరికింది. టీ కాచి పంచదార గిన్నెలోకి పంపాడు. అందులో అతుక్కుపోయిన పంచదార ఏమైనా ఉంటే టీలో కరుగుతుందని అతని ఆశ. ఆ టీని రెండు గ్లాసుల్లో పంపాడు. తల్లిని లేపితే కళ్ళు విప్పింది గాని నోరు విప్పలేకపోయింది. అమ్మా వేడిగా టీ త్రాగు అన్నాడు. లేవటానికి చేత కావటం లేదని సైగ చేసింది. అతను బలవంతంగా లేపి ముఖం కడిగించాడు. టీ త్రాగిస్తే సగమే త్రాగింది, సగం అటూ ఇటూగా పోయింది. ఆమెను పడుకోబెట్టి తను టీ త్రాగాడు. ఆ పట్టి ఏమిట్రా, చిన్న దెబ్బమ్మా, తల్లి మాట్లాడుతుంటే కొండంత ఉత్సాహం వచ్చింది. ఒక్కసారి సునీతిని రమ్మను అతి కష్టం మీద అడిగింది. మంచిదమ్మా అన్నాడు. తను ఏది మర్చిపోవాలని ప్రయత్నిస్తాడో అదే గుర్తు చేస్తారు ఎందుకో. సునీతి రావటం, మళ్ళీ తామిద్దరం కలవటం సంభవిస్తుందా? సంపత్, ఓ సంపత్ బాబు, నా కొంప మునిగిందయ్యా. ఏడుస్తూ వచ్చింది ఆమె గంగారావు భార్య సుశీల. ఏమిటి వదిన? ఏమని చెప్పను, మీ అన్నయ్య పొర్రెలతో ఎముకలతో పూజలు చేస్తున్నాడట బావురు మంది. ఎవరు చెప్పారు వదిన? ఆయన రాత్రి ఇంటికి రాకపోతే పెద్దాడిని పంపాను. ఆయన అక్కడ చేస్తున్న నిర్వాకం ఇదట బాబు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నా సంసారం నిలబెట్టు. ఆమె బావురు మంది, తన బ్రతుక్కే నిలకడలేదు. అలాంటప్పుడు మరొకరి సంసారాలు తనెలా నిలబెట్టగలడు? అమాయకులు, నీరసంగా నవ్వుకున్నాడు. మీరు కంగారు పడకండి వదినమ్మా, వస్తూనే ఉంటారు అన్నాడు. ఆమె ఏడుపు ఉధృతంగా మారిందే తప్ప ఆమె అతని మాట వినిపించుకోలేదు. సంపత్ విసిగిపోయాడు. మెల్లగా గంగారావును వెతకడానికి బయలుదేరాడు. వాళ్ళిదివరకు నివాసం చేసిన చోట్లు వెతికాడు, అతను కనిపించలేదు. నెమ్మదిగా తిరుగుముఖం పట్టాడు. ఓ చిన్న హోటల్లో కూర్చుని ఉన్నాడు గంగారావు. గంగన్నా బయట నుండే పిలిచాడు. నోరూరించే పలహారాలున్నాయి, లోపలికి వెళ్ళి వాటి వంక ఆశగా చూడటం ఇష్టం లేదు. ఎవరు? సంపత్. దా దా, గంగారావు పిలిచాడు. నువ్వు రా గంగన్నా, వదిన ఆదుర్దా పడుతోంది. ఎందుకు? నేనింకా బ్రతికే ఉన్నానని చెప్పు. ఆ మాట ఏదో నువ్వే చెప్పాలి. మొదట బయటికి రా. ఓహో, నువ్వే లోపలికి రా అన్నాడు. అప్పటికే అందరూ భోజనాలు ఆపి వీరినే చూస్తున్నారు. లాభం లేదని వెళ్ళాడు. సంపత్ అతని ఎదురు కుర్చీలో కూర్చున్నాడు. బేరన్ని కేక వేసి మరో మీల్స్ తీసుకురమ్మని చెప్పాడు గంగారావు. వద్దులే అన్నయ్య, నేనింటికి వెళ్ళిపోవాలి. ఈరోజు నేనిస్తానులే సంపత్ అన్నాడు గంగారావు పచ్చడి నాకుతూ. అప్రయత్నంగా సంపత్కు ఓ సంఘటన గుర్తుకు వచ్చింది. ఓ రోజు హోటల్కు పిలిచాడు గంగారావు. భోజనాల అనంతరం మెల్లగా చెప్పాడు, దేర్ దేర్ మనీ దే దే పే అంటూ ఇంగ్లీష్లో. జేబులో 50 రూపాయి కంటే ఎక్కువ లేదు. గంగన్నా పిలిచింది నువ్వు, మొండికేసినట్టు అన్నాడు. పిలిస్తే మాత్రం డబ్బులిస్తానన్నానా ఏం? మరి సాధారణంగా హోటల్కు పిలిచిన వారే డబ్బులిస్తారు. ఇప్పుడు అసాధారణం అనుకో. సరేలే, ఈసారికి ఇచ్చేయి, ఊరికే కాదు అప్పుగా. లేవంటే? సరే, వదిన దగ్గరకు వెళ్ళి చెబుతాను. వదిన, గంగన్న డబ్బు దుబారా చేస్తున్నాడు, హోటల్లో ఇష్టం వచ్చినవి తింటున్నాడని. సంపత్, సంపత్, ఆ పని మాత్రం చేయకురా తండ్రి. ఇదిగో హోటల్కు డబ్బులే కాదు, నీకు బాగుంది ఇష్టంగా తెప్పించుకుని తిను, దాని డబ్బులు కూడా ఇచ్చేస్తాను అన్నాడు. సంపత్ నవ్వుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద అడ్డుగోడుందో అర్థమైంది. ఇలాంటి సంసారాలు కోకొల్లలు. తను అలా చేయడు. జరిగిందేమిటి? అన్నం ముందు పెట్టుకుని ఆలోచించే వ్యక్తిని నిన్నే చూశాను సంపత్. పంటి సందులలో ఇరికిన కొత్తిమీర కాడ తీయటానికి నోరంతా తెరిచి చేత్తో ప్రయత్నం చేస్తూ అడిగాడు. అలాంటి దృశ్యాలు చూస్తుంటే కంపరం పుట్టినట్టు ఉంటుంది. బేసిన్ దగ్గరకు వెళ్ళి ప్రయత్నం చేయి గంగన్నా అన్నాడు. అతను గట్టిగా నవ్వాడు. తుప్పిళ్ళు పడుతున్నాయని కూడా గమనించలేదు. నిన్ను వదిన సాధిస్తుందంటే తగినంత కారణం ఉంది విసుగ్గా అన్నాడు. గంగారావు జేబురుమాలు తీసి అతని చేయి తుడిచి బేసిన్ దగ్గరకు వెళ్ళాడు. సంపత్ మెల్లగా అన్నం ముందుకు లాగి పప్పు కలిపాడు. ముద్ద నోట్లో పెట్టుకుంటే చేదుగా రుచించింది. ఆకలిని ఓదార్చాలన్నట్టు ముద్దలు మింగి నీళ్లు పోసుకున్నాడు. పెరుగన్నం పూర్తి అవుతుండగా వచ్చాడు గంగారావు. బుగ్గన కిల్లి బిగించాడు. అప్పుడే భోజనం అయిందా? ఆశ్చర్యంగా చూశాడు. ఆ అన్నాడు చేయి కడుక్కొని వస్తూ. ఇద్దరూ బయటికి వెళ్లారు. నువ్విక్కడ భోజనం చేస్తూ హాయిగా ఉన్నావు. వదిన రాత్రి భోజనం చేయలేదు, నీకోసం ఆందోళన పడుతోంది. పొద్దున్నే పెద్దాడు మీరుండే ఆలయానికి వచ్చినట్టున్నాడు.
ఏమిటి, ఎముకలు పుర్రెలు ఉన్నాయట? షో, అదంతా మాట్లాడకూడదు. ఎందుకు? భగవంతుని బిడ్డలమైన మేము ఏ పని చేసినా ప్రశ్నించే హక్కు మీకు లేదు. భగవంతుని బిడ్డలా మీరు? ఓహ్, ఇదెక్కడ వితండవాదమయ్యా. చుట్టుప్రక్కల క్రిస్టియన్స్ లేరు, పుణ్యం. మా పద్ధతి నీకు హాస్యాస్పదంగా కనిపిస్తోందా? నువ్వు నరకంలో పడతావు. నేను పడే సంగతి దేవుడెరుగు. మొదట నీ భార్య ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది. ఆ పాపికి అంతే కావాలి. గంగన్న. అవును సంపత్, నేను ఇంటికి రానని చెప్పు. నెల నెలా కొంత డబ్బు పంపిస్తాను. పిల్లలతో ఎలాగో ఎడవమను. వివాహమైన 10 ఏళ్లలో ఒక్కనాడంటే ఒక్కనాడు నన్ను ప్రశాంతంగా బ్రతకనీలేదు. పొదుపు పేరిట నా కడుపు మార్చింది, నా సరదాలు చంపేసింది, నన్ను జీవస్తవంలా తయారు చేసింది అన్నాడు ఆవేశంగా. గంగన్న ప్లీజ్ ఇంటికి పదా, సావకాశంగా మాట్లాడుకుందాం. నాకిప్పుడు నీతో వాదించే ఓపిక లేదు. నా నిర్ణయం చెప్పాను, బలవంతం చేసినా లాభం లేదు. సరే, నేను చెప్పేది చెప్పాను, నీ ఇష్టం. అమ్మ ఆరోగ్యం బొత్తిగా బాగలేదు, ఒకసారి ఆమెను చూడ్డానికి రా. ఏమైందిరా సంపత్ పిన్నికి? నా అసమర్థత ఆమెను పీల్చి పిప్పి చేస్తోంది అన్నాడు. ఆఫీస్కు టైం అయిందంటూ అతను వెళ్ళిపోయాడు. సంపత్ సరాసరి సుశీల దగ్గరకు వెళ్ళాడు. ఆమె పిల్లల్ని బడికి పంపి కూర్చుంది. సంపత్ను చూస్తూనే లేచింది. మీ అన్నయ్య జాడ ఏమైనా తెలిసిందా సంపత్? ఆయన క్షేమంగా ఉన్నాడు, కానీ ఇంటికి రావటానికి సుముఖంగా లేడు వదిన. ఎందుకు సంపత్? ఎందుకట? వదిన, విషయం చెబితే నువ్వు బాధపడతావు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. ఏ చిన్న అపార్థమైనా జీవిత రాగం అపశృతులు పలుకుతుంది అన్నాడు. ఆమె మాట్లాడలేదు. బయటికి వెళ్ళి సంపాదించే మనిషి కదా, కాస్త కడుపు నిండా భోజనం పెట్టాలి. సంపత్ నోటిగుండా అలాంటి మాటలు వస్తాయని ఆశించలేదు. అదిగాక తన బలహీనత అతనికి తెలిసిందని ఉక్రోషం వచ్చింది. బావురుమంటూ 2 చేతులతో ముఖం కప్పుకుంది. వదిన, కొన్నిసార్లు సభలల్లా సవాలు చేస్తారు, మరికొన్నిసార్లు అచ్చు అబలల్లా ప్రవర్తిస్తారేం? ఏడ్పు ఎందుకు? సావకాశంగా ఆలోచించండి. సాయంత్రం అమ్మని చూడటానికి వస్తానని చెప్పాడు. అప్పుడు ఆయనతో మాట్లాడు. అతను ఇంకేదో చెప్పబోతుండగా బాబు హడావిడిగా వచ్చాడు. ఒరే సంపత్ అరుస్తున్నాడు. ఏమిట్రా గొడవ? ఏం లేదురా, ఇదిగో మా నాన్న ఈ ఉత్తరం రాశాడు. నిజంగా వెళ్ళిపోయాడంటావా? బాబు ఓ కాగితం తెచ్చి ఇచ్చాడు. సంపత్ చదువుకున్నాడు. బాబు, నేనున్నంతకాలం నీవు బాధ్యతలకు దూరం అవుతుంటావు, అందుకే వెళ్ళిపోతున్నాను. వస్తానో రానో తెలియదు. నీ ఆస్తి సమాజానికే దారబోస్తావో బీదలకే పంచిపెడతావో నీ ఇష్టం. రొక్కం మాత్రం నాకు అందేలా ఏర్పాటు చేసుకున్నాను. సంపత్ బాధగా నిట్టూర్చాడు. ప్రపంచంలో ఆనందంగా ఉన్నామన్న వారు ఒక్కరూ కనిపించరు. ఏరా మాట్లాడవు, నీకు స్వేచ్ఛ లభించింది, హాయిగా ఉండు. ఆయన రాకపోకలెందుకురా? నీ పార్టీ ఉంది, మీరంతా సంఘజీవులు, సంఘం కోసం బ్రతికేవారు అన్నాడు వెటకారంగా. బ్రతకలేనంటావా? మహారాజులా బ్రతుకుతాన్రా? రోషంగా తల ఎగిరేస్తూ వెళ్ళిపోయాడు బాబు. ఏమిటి సంపత్, రామనాథం గారు నిజంగా ఇల్లు వదిలారంటావా? నేను నమ్మను. అతనికి ఈ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువుపై మమకారమే. ఆఖరుకు మట్టి తీసి గిన్నెలు తోమినా దెబ్బలాటకొచ్చేవారు అన్నది సుశీల కళ్ళు ఒత్తుకుని. అక్కడే ఉంది వదిన చిక్కు. ఇలాంటివారు ఎంత గాఢంగా మమకారం పెంచుకుంటారో అంతే బలంతో తెంచుకుంటారు కూడాను అన్నాడు. అది నిజమే. సంపత్ మెల్లగా అస్థానాను కలుద్దామని బయలుదేరాడు. బాబు వెళ్ళిపోయినా సునీత అలాగే కూర్చుంది. ఎన్నో కోరికలతో తను సంపత్తో స్నేహం చేసింది అంతా తెగిపోయిన గాలిపటంలా అయింది. అతను వారం రోజుల గడువు కోరాడు, తను రాలేకపోయాడు. ఆమె మనసు పూర్తిగా మొద్దుబారినప్పుడు అన్న మాటలకు ప్రాముఖ్యం ఇచ్చి దాదాపు తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నాడు. అతనితో గడిపిన అపురూపమైన క్షణాలు గుర్తుకు వచ్చాయి. ఊహలతో విహరిస్తూ కిటికీ దగ్గరికెళ్ళి నిల్చుంది. తామిద్దరూ అక్కడే నిల్చుని కాఫీ త్రాగేవారు. అమ్మా సునీతి, నీరసంగా శివరాజు గారి కంఠం వినిపించింది. కళ్ళు తుడుచుకొని గదిలోకి వెళ్ళింది. ఎవరమ్మా వచ్చింది? సంపత్ స్నేహితుడు నాన్నా. డబ్బు తెచ్చాడా? వారం రోజులు గడువు అడిగాడు నాన్నా. అలాంటి వారాలు ఎన్ని అయినాయి. అంటారు కానీ ఆ డబ్బు రాదు. ఈ చేయి ఇలా పొట్ట మీదకి చేర్చమ్మా అన్నాడు. అంతవరకు సంపత్ విషయంలో సానుభూతిగా ఆలోచించిన సునీతి హృదయం ఒక్కసారి మళ్ళీ రాయిలా అయింది. చిన్న కుర్రాడిలా తిరిగే తండ్రి అవిటివాడయ్యాడు. తండ్రే కాదు, తమ జీవితాలే అవిటి అయ్యాయి. వెళ్ళి అతని చెయ్యి పొట్ట మీదకి చేర్చింది. అన్నిటికీ కారణం సంపత్ అనుకుంది. ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? ఎలాగో ఒకలా గడుస్తుంది. ఇప్పుడు అవన్నీ ఆలోచించకు నాన్నా.
నిన్న ప్యారీ అండ్ ప్యారీ స్వీట్స్ ఏజెన్సీలో వేకెన్సీ ఉందని చెప్పారు. అది నాకు ఇప్పిస్తానని నా స్నేహితురాలు చెప్పింది అన్నది. రాముడికి మరో ఉత్తరం రాయి అన్నాడు. అతన్ని బాధ పెట్టడం ఇష్టం లేక అలాగే అంది. తండ్రి దయనీయ స్థితికి జాలిపడింది. సుతులగన్నది గతుల కొరకు అన్నారమ్మా, మా గతి ఇక్కడే తేల్చాడు మా రాముడు, సావిత్రమ్మ పక్కింటామితో అంటోంది. తల్లిని పిలిచింది. ఏమిటే ఈ పాడునడుము ఒకటే నొప్పి, ఆమె లోపలికి వచ్చింది. ఎందుకమ్మా మన విషయాలు నలుగురికి చెప్పి పలుచిన కావడం, విసుగ్గా అడిగింది. అయ్యో తల్లి, ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుందే, అదికాక నాలుగు విషయాలు తెలుసుకోవద్దా? బ్యాంకు వాళ్ళకెవరికో ఇల్లు కావాలట, క్రింది భాగం ఇద్దామని అంటున్నాను అన్నది. అవునమ్మా, ఈ సామాన్లు కూడా అమ్మేద్దాం, అనవసరమైనవి చాలా ఉన్నాయి. సోఫాల వంక బీరువాల వంక చూపించి అంది. రాముడికి ఉత్తరం రాయే, ఎద కాలుతుంది. ఆవిడ ఎద రాసుకుంది. తల్లికి ఎప్పుడూ ఉన్న జబ్బే అనుకుని అన్నకు ఉత్తరం రాద్దామని కూర్చుంది. అప్పుడే అత్త మామలు వచ్చారు. ఆశ్చర్యంగా ఆనందంగా ఎదురు వెళ్ళింది. తమకింత కష్టం వచ్చినా రానివారు ఈరోజు వచ్చారంటే ఆశ్చర్యమే. నమస్తే అత్తయ్య, మావయ్య. నమస్తే, ముక్తసరిగా చెప్పారు. వచ్చి కూర్చున్నారు. మీ నాన్నగారికి పక్షవాతమట కదా, రాము మామగారు కామరాజు అడిగాడు. అవునండి, అన్నయ్యను రమ్మని రాశాను, ఉత్తరాలు అందాయో లేదో సందేహంగా చూసింది సునీతి. అందే ఉంటాయి, రోగానికి డాక్టర్లు మందిస్తారు, ఎవరొచ్చి మాత్రం ఏం చేస్తారమ్మాయి, మిస్సెస్ కామరాజు అడిగింది. సునీతికి మండిపోయినా ఊరుకుంది, నిజమే అన్నట్లు తలూపింది. రేపు వస్తానని రాముడు రాశాడమ్మాయి, కామరాజు చెప్పాడు. అన్నయ్య వస్తున్నాడా, ఇప్పుడే ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. సునీతి అంతకు క్రితం వారన్నమాట కూడా మర్చిపోయింది. అన్న వస్తున్నాడన్న ఆనందంలో వ్యవహారాలన్నీ ఎవరు చూస్తున్నారు, ఆరాగా అడిగాడు. నేనే చూస్తున్నాను, సునీతి చెప్పింది. అప్పులేనా, ఆస్తి అంటూ ఏమైనా మిగిలిందా? అతను అడిగిన తీరు చూస్తే కుర్చీ ఎత్తి అతని ముఖాన వేద్దామనిపించింది. ఆ వివరాలు అంత తొందరగా తేలుతాయా? ఓహో, మా అమ్మాయికి అప్పుడే 15,000 కట్నం ఇచ్చాము. ఆవిడ ముఖం చిటపటలాడింది. ఎవరే, సావిత్రమ్మ వచ్చింది. ఆమెకు వియ్యంకుణ్ణి వియ్యపురాల్ని చూడగానే బాధ కోపం రెండూ కలిగాయి. ఏదో తీవ్రంగానే అనబోయింది. సునీతి కళ్ళతో చేసిన హెచ్చరిక చూసి మాట్లాడక నిల్చుండిపోయింది. రేపు అన్నయ్య వచ్చాక అన్నీ చూసుకోండి అన్నది. చూసుకోవాలనే వచ్చాము, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది మా పని. ఏదో ఆస్తి పనులని అప్పుడిచ్చాము, ఇద్దరూ బాధపడ్డారు. 15,000 ముంచేటంతగా దిగజారలేదు మేమింకా, అన్నయ్యను రానివ్వండి అన్నది కోపం దిగమింగుతూ. ఆయన వచ్చినాకే వస్తాం, ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు. ఏమిటే ఇది, బోరున ఏడ్చింది సావిత్రమ్మ. ఏమిటమ్మా, నాన్నగారికి తెలిస్తే మరింత బాధపడతారు, ఊరుకో, రేపైనా తెలియదా అన్నది నీరసంగా. ఎవరే సునీతి, ఎవరమ్మా? శివరాజు కేకలు వినిపించాయి. సునీతి వెళ్ళి చెప్పింది. అదేం లోపలికి రాలేదు? అతను అతి కష్టం మీద ఒక ప్రక్కకు తిరగగలిగాడు. పోనీలే నాన్న, అతను మనల్ని చూడాలని రాలేదు. మన ఆస్తి వివరాలు కనుక్కొని తన కూతురికిచ్చిన కట్నం వివరాల కోసం వచ్చాడు. అమ్మా, పోనీలే నాన్న, మీరేం బాధపడకండి, అమ్మ నగలు నావి కలిపితే 15,000 చేస్తాయి. అంతా ఆ దైవేచ్ఛ, విషయం చెప్తున్నాను. అతను కళ్ళు మూసుకున్నాడు. కాలం కాటుకు గురికాని మనుషులు అరుదుగా కనిపిస్తారేమో, సునీతికి వయసుకి మించిన అనుభవం అవుతోంది. రాముడికి పెరుగుగారులంటే ఇష్టమే అమ్మాయి, పప్పు నానబోస్తే రేపు ఉదయానికి చేసుకోవచ్చు. సావిత్రమ్మ హడావిడిగా డబ్బాలు సర్దడం చూసి జాలిగా నవ్వింది సునీతి. అమ్మా, అన్నయ్య మన ఇంటికి వస్తాడని అనుకుంటున్నావా? ఎందుకు రాడే? ఎందుకు అన్న ప్రశ్నకు నా వద్ద జవాబు లేదు. నీకు మతిపోయింది, ఊరుకో, కసిరింది. సునీతి తల్లితో వాదించి లాభం లేదని ఊరుకుంది. 3 గంటలు కాగానే చక్కగా ముస్తాబయ్యి ప్యాట్నీకి వెళ్ళింది. ప్యాట్నీలో కంపెనీ వెతుక్కునే వరకు 4 గంటలైంది. ఇంటర్వ్యూకు వెళ్ళింది. ఒకరిద్దరు ఆంగ్లో ఇండియన్స్ తప్ప చాలామంది అభ్యర్థులు లేరు. తన టర్న్ రాగానే వెళ్ళింది. టేక్ యువర్ సీట్ ఆదరంగా చూపాడు. ఆ తర్వాత అతను అడిగే ప్రశ్నలకు వీలైనంత వరకు జవాబు చెప్పింది. థ్యాంక్ యూ మిస్ సునీతి, మీ ఇంటికి పంపుతాం ఉత్తర్వు. మెనీ మెనీ థ్యాంక్స్ సార్. ఆమె ఇంటికి వచ్చింది. అతడు మాట్లాడిన తీరు చూస్తే చాలా ఆశాజనకంగా కనిపించింది. మరునాడు సావిత్రమ్మ వంట చేసి కొడుకు రాకకై ఎదురు చూస్తూ కూర్చుంది. అతను 12 దాటిన తర్వాత ఓ బంధువుల మామగారితో వచ్చాడు. తండ్రిని పరామర్శించాడు. తల్లి చెల్లి తమ్ముణ్ణి పలకరించాడు.
ఇన్నాళ్ళకు చూడాలనిపించిందట్రా తండ్రి, నువ్వు లేని లోటు ఎంతగా కనిపించిందో. తల్లి కంటతడి పెట్టుకుంది. ఇంకా ఇల్లు ఇల్లు అని కూర్చుంటే పైకి వచ్చేది ఎలాగమ్మా, ఇప్పుడేమైంది అన్నాడు తాపీగా. సరే భోజనానికి లేరా, హడావుడిగా బల్ల సర్దసాగింది. అమ్మా నువ్విప్పుడేం హడావిడి పడకు, ఆంటీ వంట చేయిస్తోంది. నాన్నగారు మాట్లాడే స్థితిలో లేరు, నువ్వు కూర్చొని నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి అన్నాడు. తల్లి వెనకాలే వచ్చి వంటింటి గుమ్మం పట్టుకొని నిల్చుంటూ, అంత విలువైన ప్రశ్నలేమిటో అడగరా అన్నది. ఆమెకు దుఃఖం పొంగుకొస్తోంది. ఇప్పుడు క్యాష్ ఏమీ లేనట్ట? లేదు, అందుకే మొన్న కొంత బంగారం అమ్మాము. నాకిచ్చిన 15,000 కావాలంటున్నారు మామగారు. మామగారి సంగతి సరే, నువ్వేమంటున్నావో చెప్పన్నయ్యా, సునీతి అడిగింది. ఎన్నటికైనా వాళ్ళదే కదా, నేనిస్తాన్రా. సునీ అమ్మా, మమతాన్ రాగాలు లేకపోయాక ప్రాణం లేని నగల కోసం ఎందుకమ్మా ప్రాకులాట? అవి పెట్టి నా వివాహం చేయాలని నీ ఉద్దేశం, కానీ నేను మాత్రం అందుకు అంగీకరించను. ఆమె వెనకాలే వెళ్ళాడు. నగల పెట్టే ఇచ్చి వివరాలు చెప్పింది. 10% తరుగుపోతుందని ఆ బాబుతు కూడా పెట్టాను. ఇక అమ్మను ఎక్కువగా ఇబ్బంది పెట్టకు. ఇంటి బాధ్యత స్వీకరిస్తానంటే భాగం పంచుకో, లేదా తమ్ముడు నీ అంతవాడు అయ్యే వరకు ఇంటిని గురించి మర్చిపో. నిక్కచ్చిగా చెప్పే చెల్లిని ఆశ్చర్యంగా చూశాడు. వాదించినా లాయర్ని సంప్రదించినా లాభం లేదని తెలుసు. అది శివరాజు గారి స్వార్జితం. అందుకే అందిన నగలు పట్టుకొని అత్తగారింటికి వెళ్ళిపోతూ ఏదైనా అవసరం వస్తే ఉత్తరం రాయమని చెప్పి మరీ వెళ్ళిపోయాడు. రాము ఒక్కడే కాదు, గారాభంగా పెరిగిన కొడుకులంతా ఇంతే. ఒక్కసారి కర్తవ్యం గురించి కానీ కుటుంబం గురించి కానీ ఆలోచించరు. అన్ని బంధాలు తెంచుకుని పోయాడే, శోకం తీసింది సావిత్రమ్మ. ఇప్పుడేం చేస్తానంటావు, కసిరినట్టుగా అడిగింది. అది కాదే, వాడిని చదివించి ఇంత వాడిని చేసింది ఎందుకు? ఎందుకో చూపించి వెళ్ళాడుగా. అమ్మా, తెగిపోయే బంధాల కోసం ప్రాకులాడటం మానేస్తేనే అందరం సుఖపడతాము. కూతురు హృదయపూర్వకంగా ఆ మాట అనటం లేదని, బాధ బయటికి క్రక్కలేక బంధనాలు తెంచమంటుందని అర్థం చేసుకుంది ఆమె. కూతుర్ని దగ్గరగా తీసుకొని మరోసారి కంటతడి పెట్టింది. నా తల్లి అనుకుంది. ఏమిటమ్మా, పద, ఆకలేస్తుంది. నువ్వు మగపిల్లాడివైతే ఎంత బాగుండేదే సునీతి. మగపిల్లవాడైతేనే ఇంటి బాధ్యత స్వీకరిస్తాడా? అమ్మా, నీ ఏడుపులు అంగలార్పులు విని తమ్ముడు దిగులు పడుతున్నాడు. నాకు ఉద్యోగం రాగానే వాడిని హాస్టల్లో ఉంచుదాం. అనితకు ఒక్క ఉత్తరం రాయవే అమ్మా. అమెరికాలో ఉన్న అక్కయ్యను క్షోభ పెడితే గాని మన కష్టాలు తీరవాయేం? ఏమిటో నా తాపత్రయం నాది. దాని చిన్నత్త కొడుకు అమెరికా వెళ్ళాడట, అతనికి నన్నిద్దామనే. అమ్మా, మన పరిస్థితులు చక్కబడని, వారం వారం ఫారెన్ వెళ్ళేవాడిని చేసుకుంటాను, సరా? నవ్వింది సునీతి. ఆ నవ్వు నవ్వులా లేదు. ఆమె భర్త పిలవటంతో వెళ్ళిపోయింది. సునీతి మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్ళింది. మామిడి కొమ్మ మీద 2 పక్షులు కిలకిలమంటున్నాయి. ఏం బాసలు చేసుకుంటున్నాయో. ఇంత నిరాశ నీరసమైన పరిస్థితుల్లో నీ చల్లని స్నేహం నాలో జీవం పోసింది. నీ ఊహ మాత్రం చాలు, నాలోని ప్రతి రక్తపు బిందువు ఉప్పొంగిపోతుంది. ఆ మధుర బాసలు ఏమయ్యాయి? కాలం ఒరిపిడిలో కరిగిపోయాయా? ఆమె చెవిలోని ప్రతి అణువు సంపత్, సంపత్ అని అరుస్తున్నట్టు అనుభూతి చెందింది. అమ్మాయి, వీళ్ళు ఇల్లు చూస్తారట, ప్రక్కింట ఆమె కంఠం వినిపించింది. వాస్తవం గ్రహించేసరికి ఆమె ప్రతి అణువు సంపత్ను అసహించుకోసాగింది. రండి పిన్ని, పిలిచింది కళ్ళు తుడుచుకుని. కరెంటు, నీళ్లు అన్నీ మాట్లాడుకోవే అమ్మాయి అన్నది మెల్లగా. వచ్చిన దంపతులు ఇల్లంతా తిరిగి చూశారు. వండర్ఫుల్ హౌస్ అండి, వంక పెట్టే పనే లేదు, ఇలాంటి ఇల్లు కోసమే వెతుకుతున్నాము అన్నట్టు చెప్పలేదు కదూ. నా పేరు సూర్యకాంత్, మై మిసెస్ ఉషా. పరిచయాలయ్యాయి, అద్దె కరెంటు విషయాలు మాట్లాడారు. మీరుండేది 4 పైన? మేము అంతేనండి, మేమిద్దరం, మాకిద్దరు, అఫ్కోర్స్ సర్వెంట్ ఉంది. నేను ఈ పనివారిపై ఆధారపడటం అన్న ఊహే హేట్ చేస్తాను. మన పనులు మనమే చేసుకోవాలి, ఏమంటారు? అమెరికాలో అంతేనండి. అవును, మా సిస్టర్ రాస్తుంది. ఓ, మీ సిస్టర్ అమెరికాలో ఉందా? విచ్ ప్లేస్? ఉత్సాహంగా అడిగాడు. స్కోకీలో ఉంటుంది. ఐ సీ, ఈసారి వెడితే తప్పక మాట్లాడతానులేండి. కాంత్, అడ్వాన్స్ ఇచ్చేయి, వెడదాం. భార్య వాచి చూసుకుంది. వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. మొదటి తేదీ వచ్చి చేరతామని చెప్పి వెళ్ళారు. సునీతికి ఏదో ఆధారం దొరికినట్టు, తనదో సమస్య తీరినట్టు ఫీల్ అయింది. మెల్లగా సామాన్లు పైకి మోయడం, అమ్మా నాన్నలకున్నవి ఓ ప్రక్కన పెట్టింది. ఆమెకు ఒక్కొక్క సామాను తీస్తుంటే అవి కొన్నప్పటి సంఘటనలు గుర్తుకు రాసాగాయి.
బలవంతంగా ఆ ఆలోచనల నుండి దూరం పోవాలని పని ప్రక్కన పెట్టి ఏదో నవల తీసుకుంది. నేను మాట్లాడిన ప్రతి మాట నీకు కవితలా వినిపిస్తుందన్నమాట. చిరునవ్వుతో ప్రశ్నించే అందమైన ఆకర్షణీయమైన ముఖం ప్రశ్నించింది. వెంటనే నవల గిరాటు వేసి కళ్ళు మూసుకుంది. గుడ్ మార్నింగ్ సార్. ఓ సంపత్, కమాన్ మై బాయ్, కమాన్. మీది మా, అదే అమ్మ, ఎలా ఉంది? అలాగే ఉంది సార్, వేరే డాక్టర్కు చూపాను. షీ విల్ బీ ఆల్ రైట్, డోంట్ వరీ. అతను చూస్తున్న ఫైలు ప్రక్కన పెట్టి లేచాడు. చనువుగా సంపత్ భుజాలపై చేతులు వేశాడు. బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం పదా. ఇద్దరూ లోపలికి వెళ్లారు. దేవేంద్ర భవనం అంటే ఇదే కాబోలు అనుకున్నాడు. ఆ ఇల్లు చూసి డైనింగ్ హాల్లో అడుగు పెట్టడానికి క్షణం తటపటాయించాడు. తెల్లని కార్పెట్టు మీద లతలు తీగలు పరిచినట్టుంది. వాటి రంగు ఆలివ్ గ్రీన్తో అందంగా ఉంది. తెల్లని పెయింట్ వేసిన ఇనుప చట్రంపై గాజు బిగించి ఉంది. చుట్టూ అందమైన కుర్చీలున్నాయి. తెల్లని డెక్లామ్తో చేసిన సైడ్ బోర్డులో అందమైన క్రాకరీ తలతలా మెరుస్తోంది. ఒకచోట కబోర్డ్లా కనిపించింది. దాంట్లో వాష్ చేసిన టవల్స్ ఉన్నాయి. ఎక్కడా దుమ్ము ధూళి ఛాయలు లేవు. ప్రతి చోటు నీటుగా శుభ్రంగా ఉంది. కమాన్, అస్తానా వెనుతిరిగి చూశాడు. తన కాళ్ల వంక ఒకసారి చూసి బూట్లు విప్పుకోబోయాడు. పర్వాలేదు బాయ్, రా, వాక్యూమ్ క్లీనర్ ఉంది, దుమ్ము పడ్డా శుభ్రం చేస్తుంది అన్నాడు. ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. తెల్లని యూనిఫామ్లో ఉన్న బట్లర్ వచ్చాడు. టోస్ట్ ఆమ్లెట్లు, ఫ్రూట్ జ్యూస్. నీకు? సంపత్కు నవ్వు వచ్చింది. అసలు ఆహారం అంటూ ఏదైనా దొరికితే చాలు అనుకునే స్థితిలో ఉన్నాడు తాను. ప్రతిదానికి ఆలోచించడం అంత మంచిది కాదు బాయ్ అన్నాడు. మీరేది తీసుకుంటారో అదే చాలు అన్నాడు. మేం సాబ్ లేచిందా? స్నానం చేస్తున్నారు. చిలుకలా పలికి అతను లోపలికి వెళ్ళిపోయాడు. అస్తానా ప్రక్కనే ఉన్న టెలిఫోన్ డయల్ చేశాడు. కమాన్ డార్లింగ్, అతను వచ్చాడు అని ఫోన్ పెట్టేశాడు. సంపత్, ఈరోజు నుండి మనకు కాస్త పని ఉంటుంది. నీ బుద్ధి కుశలతను బట్టి నీకిచ్చే అడ్వాన్స్ గురించి ఆలోచిస్తాను. పనేమిటో చెప్పండి. కొందరు స్త్రీలున్నారు, వారికి కావలసినంత ధనముంది, సంపాదించి పెట్టే మొగుళ్ళున్నారు. ఆ మొగుళ్లకు వీరి అవసరాలు చూసే తీరికలేదు. వీరికి కో అంటే కోటి మంది దొరుకుతారు, కానీ కంటికి నచ్చిన వారు మాత్రం దొరకరు. వారిని తృప్తిపరచాలి. అదో రకమైన ప్రాస్టిట్యూషన్, అవునా? నువ్వు ఎలా అనుకున్నా సరే. అతని మాట పూర్తి కాక పూర్వమే మత్తెక్కించే లావెండర్ సువాసనలు ఆ వెనకాల మ్యాక్సీ వేసుకున్న ఒక యువతి వచ్చారు. షీఈ్ సరిత. సరిత, మిస్టర్ సంపత్. పరిచయాలు చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ, ఆమె చేయి చాపింది. నమస్తే. సంపత్, ఏ నమస్తేకో హమ్ నయ్యి సమస్తే, యు మస్ట్ చేంజ్ మ్యాన్. అతను మారి తీర్తాడు. కిలకిలా నవ్వి జుట్టును వెనక్కి తోసింది. మెల్లగా వెనక్కు వచ్చి సంపత్ భుజాల మీద తన మోచేతులు ఆంచి అతని తల మీద గడ్డం ఆంచింది. ఆమె వక్షోజాల స్పర్శ అతనికి జుగుప్స కలిగించసాగింది. మారకపోయినా నువ్వు మారుస్తావు, అస్తానా నవ్వాడు. సంపత్ తల విదిలించాలనుకున్నాడు, కానీ ఇందాక అతను చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. వెనక్కు తిరిగి కన్ను కొట్టాడు. యూ నాటి. ఆమె మరింత హత్తుకుంది అతన్ని. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇందాక వచ్చిన నౌకరు చిన్న ట్రాలీ తోసుకుంటూ వచ్చాడు. సరిత, ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు అధికారపూర్వకంగా. ఆమె అతన్ని కసిగా త్రోసినంత పనిచేసి వెళ్ళి కూర్చుంది. ముగ్గురు పళ్ళరసం త్రాగారు. నౌకరు వచ్చి నాప్కిన్లు వారి వడిలో పరిచి మూడు ప్లేట్లు ముగ్గురి ముందు ఉంచాడు. ఏమిటిది? సరిత గద్దించినట్లు అడిగింది. మీరు టోస్ట్ బ్రౌన్గా ఉండాలంటారు. గెట్ అవుట్. టోస్ట్ అతని మీదకి విసిరినంత పనిచేసింది. సంపత్కు బాధగా ఉంది. అన్నీ తీసుకుపో. అక్కర్లేదు, నాకు ఇలాగే ఇష్టం అన్నాడు. మన దేశంలో సగం ఆహార సమస్య ఇలాంటి వారి వల్లే వస్తుంది. మళ్ళీ టోస్ట్ తెచ్చాడు. ఆస్థానా టోస్ట్కి వెన్న రాశాడు. దానిపై గుడ్లు స్లైస్లు పెట్టాడు. మొదట సరితకు అందించాడు. థ్యాంక్ యూ అని సుతారంగా దాన్ని కొరికింది. సంపత్ అదేం గమనించనట్టు తన టోస్ట్ తనే తిన్నాడు. ఓ బాయ్, మేనర్స్ తెలియవు, కొత్త కదా. ఏం భాయ్, కన్ను గీటి నవ్వాడు ఆస్థానా. ముగ్గురు పలహారం చేశారు. తర్వాత కాఫీ వచ్చింది. సరిత ఒక్కొక్క సిప్ అతని కప్పులోది త్రాగుతున్నా సంపత్ పట్టించుకోలేదు. దర్జీవాడు వచ్చాడయ్యా, బయట నుండి మాలి వచ్చి చెప్పాడు. బయట కూర్చోబెట్టు. సరిత డ్రెస్అప్. ఆమె వెళ్ళిపోయింది. సంపత్, కాఫీ సరితకు ఆఫర్ చేయలేదేమిటి అన్నాడు. ఆమె మీ మిస్సెస్. పక్కపక్క ఇంటి కప్పు ఎగిరిపోయేలా నవ్వాడు.
వైఫ్ అయితే నా లైఫ్ అనుకున్నావా? సూటిగా సంపత్ వంక చూశాడో, ఇదంతా టెంపరీ అరేంజ్మెంట్, గుర్తుందా? ఇద్దరు బయటికి వచ్చారో, డల్హిల్ సిగరెట్ ప్యాకెట్ తీశాడో, ఒకటి తను వెలిగించుకుని రెండవది సంపత్కి ఆఫర్ చేశాడో, నో థ్యాంక్స్ ఇన్నోసెంట్ డార్లింగ్ నవ్వి అతను వెలిగించుకున్నాడో, దర్జీవాడు రకరకాల బట్టలు తెచ్చాడో, అన్నీ సంపత్వే. సంపత్ ప్రక్కగదిలోకి వెళ్ళి ఫిట్టింగ్ చూసుకుంటుండగా ఫోన్ వచ్చింది. అస్తానా ఆద్రాబాద్రాగా వెళ్ళాడు. ఫోన్ రిసీవ్ చేసుకుని మళ్ళీ వచ్చాడు గదిలోకి. సంపత్ హరియప్, ఆ సన్న తెల్ల పైజామా గ్రే కలర్ కాశ్మీర్ లాల్చీ తీసుకో, బట్టలు బాయ్ సర్దుతాడు. అవి తీసుకుని అతని వెనకాల నడిచాడు. అతని డ్రెస్సింగ్ టేబుల్ మీద రకరకాల అలంకార వస్తువులున్నాయి. డ్రెస్అప్ ఈ పింక్ కలర్ గ్లాసున్న జోడు కళ్లకు తగిలించుకో, త్వరగా, మన పట్టణంలోకెల్లా ధనవంతురాలు వస్తుంది. ఆమెను బుట్టలో వేసే మొగాడు లేడు ఈనాటికి. అదంతా నాకు వదిలేయండి, మగ ఆడ ఎవ్వరైనా వేటకుక్కల్లా వెంటబడితే అసహించుకుంటారు, అసహించుకుంటే వెంటబడతారు అని బట్టలు మార్చాడు. నిలువుటద్దం ముందు నిలబడితే తన రూపం తనకే క్రొత్తగా కనిపించసాగింది. అస్తానా వచ్చి అతన్ని చూసి స్ప్రే తీసుకుని అతని మెడ చుట్టూ స్ప్రే చేశాడు. అతని లాల్చీ గుండీలు రెండు తీసి వదిలాడు. గుడ్ సార్, నేను అడిగిన అడ్వాన్స్ సంగతి ఆలోచించారా? నా మాట పోతుంది, ఇది లాస్ట్ టెస్ట్, రేపు పట్టుకెళ్దు గాని. అతని మాట పూర్తి కాక మునిపే కాలింగ్ బెల్ మురోగింది. అస్తానా కంగారుగా బయటి గదిలోకి వెడుతూ డ్రాయింగ్ రూంలో ఉండమని సైగ చేశాడు. సంపత్ మరొకసారి నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుని మెల్లగా డ్రాయింగ్ రూంలోకి వచ్చి స్టైల్గా కుర్చీలో కూర్చున్నాడు. అతను పైకి చూశాడు. సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది. ఆలోచనలు అతని మస్తిష్కంలో తిరుగుతున్నాయి. తనేమైనా పర్వాలేదు, రుణ విముక్తుడు అవుతాడు. అతను ఏం ఉద్యోగం చేస్తున్నాడో తల్లికి తెలిస్తే క్షోభతో ప్రాణం వదిలేస్తుంది. ఓ బాయ్, హ్యాండ్సమ్ గై, తలెత్తి చూశాడు సంపత్. గున్న ఏనుగులాంటి స్త్రీ నిల్చుంది గుమ్మంలో. ఆమెతో వినయంగా ఏదో చెప్తున్నాడు అస్తానా. సంపత్ ఒళ్ళు జల్దరించింది. ఆమె వేసుకున్న పల్చటి దుస్తుల్లో నుండి శరీరం బయటికి కనిపిస్తోంది. చాలీ చాలని గుడ్డతో మూట కడితే బయటికి వచ్చిన వస్తువుల్లా చేతుల దగ్గర, నడుము దగ్గర కండరాలు బయటికి వచ్చాయి. ఆమె వచ్చి అతని వడిలు వాలిపోయేదే. కానీ సంపత్ సింగిల్ చైర్లో కూర్చున్నాడు. అసహాయంగా అస్తానా వంక చూసింది. సంపత్ ఇలా వచ్చి కూర్చో, డబుల్ సోఫా చూపాడు. అతను తీక్షణంగా తన బాస్ వంక చూశాడు. ఆమె విషయమేమిటో నేను డీల్ చేస్తాను అన్నట్టున్నాయి ఆ చూపులు. అస్తానా వెళ్ళిపోయాడు. కమాన్ డార్లింగ్, ఆ స్త్రీ వయ్యారంగా సోఫాలో చేరబడింది. సంపత్ చిన్నగా నవ్వాడు. మీరేం భోజనం చేస్తారు? ఎందుకు? ఆమె పమిట పక్కకు జార్చి అడిగింది. అదే, ఎన్ని క్యాలరీలు అధికంగా తీసుకుంటారోనని. ఐ పిటి యూ యువర్ హస్బెండ్. యూ నాటీ. ఆమె లేచి సంపత్ పైకి చేయి లేపింది. ఆ చేతిని పట్టుకుని అలాగే వెనక్కు నెట్టాడు. ఓ బాయ్, అంతా మోటు సరసం. ఆవిడకి ఇలాంటివి లెక్కలేనట్టు నవ్వింది. గదంతా మత్తెక్కించే సువాసనలు అలుముకున్నాయి. అతనికి మత్తెక్కటం లేదు, ఒక విధమైన వికారం కలుగుతోంది. మీకు ఏదైనా డ్రింకు? అబ్బా, ఇప్పటికైనా నా విషయం గుర్తుకు వచ్చినందుకు సంతోషం. ఆవిడ చేయి చాపి అతని చేయి పట్టుకుంది. అతని చేయి విడిపించుకుని ప్రక్క స్టూల్ మీదున్న బెల్ నొక్కాడు. ఇంతలో అతని కళ్ళు అప్రయత్నంగా ఎదురుగా ఉన్న ఒక గ్లాస్ పలక మీదకి మళ్ళాయి. అక్కడ రెండు జతల కళ్ళున్నాయి. అతనికి అర్థమైంది, ఇదో రకం వ్యాపారం, అదో రకం స్వభావం. ఇతరులు రతి జరుపుతుండగా చూసి ఆనందిస్తారు కాబోలు. అతను అలాగే చుట్టూ చూశాడు. నాలుగు వైపులా అలాంటి అద్దాలే ఉన్నాయి. కమాన్ డార్లింగ్, ఆమె బలవంతంగా అతన్ని ప్రక్కగదిలోకి లాగింది. వారు గది దాటుతుండగా నౌకర్ వచ్చాడు. స్ట్రాంగ్ డ్రింక్, ఆవిడ ఆర్డర్ జారీ చేసింది. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. సింహపు బోన్లోకి వెళ్లిన మేకపిల్లలా ఉంది. రసికుడైన మగవాడెవడైనా ఆ గది అలంకారం చూస్తూనే మూర్చపోవాలి. విదేశీ సుందరీమణుల నగ్న చిత్రాలు నలుమూలలా వేలాడదీశారు. సంపత్కు జుగుప్స కలిగింది. అప్రయత్నంగా అతని కళ్ళు పైకి వెళ్ళాయి. మూడు అడుగులకు ఓ అందమైన ఆకుపచ్చ పరద, రెండు అడుగుల పొడవు, ఒక అడుగు ఎత్తుగలవి విరేలాడుతున్నాయి. అతనికి అర్థమైంది, అవి అన్నీ బయటవారు లోపలి దృశ్యాలు చూడటానికి అమర్చారని. ఆ పరదాలు లోపలి వారే ఇష్టపూర్వకంగా తొలగిస్తారా? అర్థం కాలేదు. గదిలో పెద్ద బల్బు ఆరిపోయింది. పచ్చని బల్బు వెలిగింది. ఓ, యుఆర్ ఏ డెవిల్ అంటూ ఆమె ముందుకు వచ్చింది. సంపత్కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. షో, సుతారంగా ఆమెను దగ్గరగా లాక్కున్నాడు.
ఆమె పరవశించిపోయింది. మన కార్యకలాపాలు మన వరకే పరిమితం కావాలి. అదిగో ఆ చిన్న కిటికీలు చూడు, బయటవారు చూస్తున్నారు. అతని మాట పూర్తి కాకపూర్వమే సన్నని చిరుగంట మ్రోగింది. ఆ పరదాలన్నీ తొలగిపోయాయి. ఆ ఏమిటిది? ఫ్రీ షో. ఇద్దరు వాటిని ఆశ్చర్యంగా చూశారు. నౌకరు డ్రింక్స్ పట్టుకువచ్చి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఆ డమ్మిగాడిని పిలుస్తాను. ఇలాంటి వారితో ఘర్షణ పడితే మీకే నష్టం, మనమే బయటికి పెడదాం. ఎక్సలెంట్ ఐడియా. ఈరోజు సాయంత్రం. అతని కళ్ళల్లోకి చూసి కొంటెగా నవ్వింది. సంపత్ అందంగా నవ్వి గ్లాస్ ఆమె నోటికి అందించాడు. రెండు గ్లాసులు ఖాళీ అయ్యాయి. ఇద్దరు బయటికి వచ్చారు. అస్తానా కంగారుగా ఆమెకు ఎదురు వచ్చాడు. మేము సాయంత్రం బయటికి పెడతాం మిస్టర్ అస్తానా, మీకేమైనా అబ్జెక్షన్? నో మిస్సెస్ వర్మ, రాత్రికి మన ఫ్రెండ్స్ క్లబ్లో కొత్త ఫిల్మ్ స్క్రీన్ చేయాలని. ఈజ్ ఇట్ ఆ డర్టీ బీచ్ సీత వస్తుందా? నేనైతే ఫోన్ చేశాను, షీఈస్ ఇన్ డిస్టర్బ్డ్ కండిషన్. పెద్ద పతివ్రత పోజు అది. ఎవడో హ్యాండ్సమ్ ట్యూషన్ మాస్టర్ని పెట్టిందటగా. ఈ విధేయుడు విడిపించి మీ ముందు పెట్టాడు. ఆ హ్యాండ్సమ్ గైని తమాషాగా తలవంచాడు. ఐసి, ఆవిడ ఆనందంతో అతని చెయ్యి పట్టి ఊపింది. వచ్చేటప్పుడు కల్నల్ గిరిని తీసుకురా. వాడి కన్ను ఆ సీత మీదుంది. అదేమో పత్తిత్తులా వేషాలు. ఇలాంటి వారిని ఆ ఫిల్మ్ చూపి నిమిషంలో లొంగదీయాలి, తెలిసిందా? ఓకే, స్వయంగా వెళ్ళి తీసుకురా. వస్తాను. ఒకసారి సంపత్ చేతిలో చెయ్యి కలిపింది. పూర్తిగా కాకపోయినా వారి వ్యాపారం, వారు చేసే పనులు అర్థమయ్యాయి. రాత్రికి స్క్రీన్ చేసే ఫిల్మ్ కూడా ఏమిటో అర్థమయ్యింది. అతను బలవంతంగా తన భావాలు అదిమిపెట్టాడు. సీతంటే ఆ సీతే. ఉదయం తను రావటం చూసింది. పలకరించాలని కాబోలు కారు స్లో చేసింది. కానీ సంపత్ నిర్లక్ష్యంగా లోపలికి వచ్చాడు. సీత కళ్ళు ఆశ్చర్యంగా విచ్చుకోవటం గమనించాడు. సీత కూడా మెంబరేనన్నమాట. సంపత్, సాయంత్రం చాలా పని ఉంది, మధ్యాహ్నం రెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ. పంజరంలో నుండి బయటపడ్డ పక్షిలా ఉంది. అందరూ స్త్రీలు అందచందాలు చూపాలని ఎంతో దయనీయంగా వర్ణించారు. పురుషులకు కూడా ఇలాంటి సమస్యలుంటాయని వారి ఊహకందని విషయం. బట్టలు మార్చుకుని ఇంటికి వచ్చాడు. తల్లి పరిస్థితి అదే మాదిరిగా ఉంది. ఆమెను తీసుకువెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి. చేతికి డబ్బు వస్తే గానీ ఏ పని చేయలేడు. జావ కాచి త్రాగించాడు. వంట చేద్దామనుకుంటే సుశీల భోజనం తెచ్చింది. భోజనం చేసి నిద్రపోయాడు. ఆవరణ అంతా నిశ్శబ్దంగా ఉంది. రామనాథం ఇల్లు వదిలాక బాబు ఇంటి పట్టునే ఉండటం లేదు. సాయంత్రం స్నానం చేసి అస్తానా ఇంటికి వెళ్ళాడు. అప్పటికే రకరకాల స్త్రీలు చిన్న హాల్లో కూర్చున్నారు. పురుషులు ఒకరిద్దరున్నారు. హాయ్ సంపత్, రా, వీళ్ళందరికీ నీ ఒరిజినల్ బ్యూటీ కావాలంట. అస్తానా లాక్కుపోయి డయాస్పై నిలబెట్టాడు. సంపత్ అసహ్యంతో ముఖం ప్రక్కకు తిప్పుకున్నాడు. మందు నాయనా? తల్లి ముఖం కనిపించింది. ఇటు ప్రక్కకు తిప్పాడు. నా డబ్బు ఇచ్చి పుణ్యం కట్టుకో సంపత్ అంటూ సునీతి ముఖం కనిపించింది. అంతే, ఆవేశంగా షర్టు బనీన్ లాగి పారేశాడు. బెల్ట్ తీసి దూరంగా విసిరేశాడు. ఆగో. ఆజ్ఞ కాదు, గర్జింపు. అందరి చూపులు ఒకేసారి గుమ్మం వైపు తిరిగాయి. సీత. అస్తానా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. సంపత్ ముఖం మలినమైంది. ఓ మై డియర్ గ్రేట్ లేడీ, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. ఇన్నాళ్లకు ఇక్కడికి రావాలనిపించడం మా దురదృష్టం. సారీ, అదృష్టం. వంగి తమాషాగా అభివాదం చేశాడు. మిగిలిన స్త్రీలు ఈర్ష్యగా చూశారు. రా సీత, నీ రాకతో నా ఆవరణ పావనమైంది. ఈరోజు చక్కని ఫిల్మ్, కొత్త పద్ధతులు. వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. పురుగును విదిలించినట్టు విదిలించి వేసింది. ఫ్రాంక్గా చెప్పు, సంపత్ వెల ఎంత? ఇంతని నేను నిర్ణయించలేదు. ఈరోజు చూసి నీవే నిర్ణయించు. చిన్నగా కళ్ళు చిక్కిలిస్తూ నవ్వాడు. అయితే అతన్ని నాతో పంపించు అన్నది అధికారం ఉట్టిపడే కంఠంతో. ఆల్ రైట్, వెళ్ళు సంపత్ అన్నాడు. సంపత్ క్షణం అతన్ని చూసి బనియన్ షర్టు వేసుకున్నాడు. దిస్ ఇస్ టూ మచ్ అస్తానా, మిస్సెస్ వర్మ కోపంగా అరిచింది. ఆమె రెండు బుగ్గలు ఇంకా ఉబ్బాయి. అస్తానా ఆవిడ చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కు వెళ్ళిపోయాడు. కిటికీకి ఉన్న పరదా తొలగించి బయటికి చూశాడు. అప్పటికే కారు వెళ్ళిపోయింది. ఇదిగో మిస్సెస్ వర్మ, సంపత్ను ఆవిడతో పంపింది ఆవిడపై గౌరవం ఒలికిపోయి కాదు, నిన్ను అగౌరవం పరచాలని కాదు. జస్ట్ ట్రాప్ అంతే. ఇప్పుడు కుక్కలా మన సంస్థ చుట్టూ ఎలా తిరగదో చూస్తా అన్నాడు. పిడికిలి బిగించింది మిస్సెస్ వర్మ.
నేను ఈ రాత్రికి ప్రోగ్రాం వేశాను. దానికేం భంగం రాదు. గోయల్ అనే కుర్రాడు సంపత్ కంటే బాగున్నాడు. ఆమెను తీసుకుపోయి అవతలి గదిలో కూర్చున్న గోయల్తో పంపాడు. మిగిలిన వారు సినిమా చూడటంలో నిమగ్నమై ఉన్నారు. సార్, పనివాడు కంగారుగా వచ్చాడు. ఏమిట్రా? ఇన్స్పెక్టర్ రాజు వచ్చారు సార్, మీరు లేరని చెప్పాను. అతను సెర్చ్ వారెంటు అంటూ వెళ్ళాడు. ఓసారి చుట్టూ భయంగా చూశాడు. సరే, అతను కంగారుగా లోపలికి వెళ్ళాడు. ఇంకా ఉంది, కథ కొనసాగుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి నవలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.